వెల్ హెల్లో గైస్, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఏంట్రా 4.7 మిలియన్ వ్యూసా, అది కూడా ఒక అద్భుతమైన జంట నటించిన దానికి. చూద్దాం ఏముందో. ఈ వీడియోలోని జంతువులు ఏ హానికి గురి కాలేదు, మనుషుల గురించి మాట్లాడమంటారా? అసలు ఈ షార్ట్ ఫిలింలో మనుషులే లేరు. టైటిల్ బీజియం కూడా దొబ్బేశారు కదరా, ఇంకా వీడియో ఎలా ఉంటుందో. కాపీ కొడతారా మీరు? కాపీ కొడతారా? ఉమేష్, ఏయ్, నువ్వన్నీ ఉమేష్ ఉమేష్ అని పిలుస్తున్నట్లేదు, ముఖేష్ ముఖేష్ అని పాముతున్నట్టుంది. నా పేరు ముఖేష్, నేను ఉమేష్. ఉమ్మేస్తా, ఇది ఒక్క వీడియో అయిపోయేంత వరకు ఆగు, ఉమ్మేస్తా. ఏంటి ఏంట్రా, ఏదో పిల్లాని పిలిచినట్టు ఏంటి అంటున్నావు? ఉన్నాయి కదరా మా కేసీఆర్ సార్, దాని టెన్త్ పాస్ చేసింది. లేవు ఉమేష్, లేచి కాఫీ తాగు. బహ్, ఏంటి పొద్దు పొద్దున్నే. రేయ్, లేకపోతే ఒక పని చేయి, అర్ధరాత్రి దాన్ని నిద్రలేపు, కాఫీ చేసి ఇవ్వమని అడుగు. పొద్దు పొద్దున్నే కాఫీ తాగడంట, ఇంకేమైనా వెరైటీగా తాగుతావేంట్రా నువ్వు? ఏంట్రా అంత షాక్ అవుతూ చూస్తుంది, ఏముంది ఏంటి అక్కడ? ఆవేశం స్టార్ ఆవేశం అంత నగ్నంగా ఉండుంటాడు సార్, చూడండి కళ్ళలోంచి కామం కారిపోతుంది. వీడేవాడరా మళ్ళీ కొత్త క్యారెక్టర్, ఈ షార్ట్ ఫిలిం లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కామెడీగానే ఉన్నాయి ముందే, మళ్ళీ వీడెందుకు? అయినా వాడి ఫేస్ చూడు, గుడి దగ్గర పడే కొబ్బరి చిప్పలకు బొచ్చు పీకేవాడిలా ఉన్నాడు. కానీ కామెడీ ఏంటంటే వాడి ఫోటో ఫ్రేమ్ వీడి ఇంట్లో పెట్టుకున్నాడు చూడు. నీకెన్నిసార్లు చెప్పాలి గణేష్ ఫోటోస్ ఇంట్లో పెట్టద్దని? మరి ఏం చేయమంటావు, ఇంట్లో నిన్ను చూస్తాం బలూలు చచ్చిపోతుంటే నీ ఫోటో ఫ్రేమ్లు చూసి మిగిలిన సగం చచ్చిపోతున్నాయి. నీవెలాగూ పని చేయవు, వాటిని వాడు బయటపడేయలేక ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నా బెస్ట్ ఫ్రెండే. అబ్బా, అలవాట్లు ఏంట్రా ఒకేలా ఉన్నాయనుకున్నాను, జాతి రత్నాలు. నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు కానీ వాడు నా దృష్టిలో ఒక మోసగాడు. హాయ్, పాపం వాడేం చేశాడు, ఎప్పుడో గుడికి వెళ్ళినప్పుడు నీ కొబ్బరి చిప్ప లాక్కుని ఉంటాడు అంతే, ఆ మాత్రానికి అలా అనేస్తే ఎలా? కానీ వాడు నా దృష్టిలో ఒక మోసగాడు, వాడిని చూస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంది. ఓ ఓ, అయితే మీద పడి రక్కి మరీ లాక్కుని ఉంటాడు దొంగ విధవ. ఇంకోసారి వీని ఫోటోస్ కానీ వీని పేరు వినిపించినా మనం విడిపోవాల్సి వస్తుంది. లిప్సింగ్ ఏదిరా? అంతేలే, మరి లిప్స్టిక్ రాసుకున్న ప్రతి ఒక్కరిని రాణిస్తే ఇలాగే చేస్తారు, ఏం చేయమంటారు మరి? గత 6 సంవత్సరాల నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. గత 6 సంవత్సరాల నుండి అంటే ఇప్పుడు ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్, అంటే ఇది 5th క్లాస్లో ఉన్నప్పుడు. ఇది 5th క్లాస్లోనే ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. వీడు ఛాయ్ దొరికింది కదా అని దాన్ని పాముతూనే ఉన్నాడు కదరా. ఏ మాట కామాట, జంట మాత్రం భలే ఉందిరా. కొద్ది రోజుల తర్వాత ఏమైందో ఏమో, నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఏమైందేముంది, నీకు ఇంకా మెంటల్లీ మెచ్యూరిటీ రాలేదని నిజం తెలిసి ఉంటుంది, అందుకే వాడు సింపుల్గా సైడ్ అయిపోయాడు. సరే అనేసి తనకిష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడ ఉంటాడేమో అని వెళ్ళాను. ఏయ్, అది ఓయో రూమే కదా. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కనపడటం లేదా ఫోన్ మాడుతున్నది? రే టుంబ్లీకా డంబ్లే, ఇప్పుడు మాట్లాడే ఫోన్ గురించి కాదరా, రాత్రి ఎప్పుడో 12 గంటలకు చేసుంటది కదరా, దాని గురించి మాట్లాడేది. సార్, వీడికి కూడా మెచ్యూరిటీ లేనట్టుంది. సరే సరే బాధపడకు, వాడేదో వేలు చూపించాడని కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా? నీవు ఏడిస్తే వాడు ఇంకో అమ్మాయిని తగులుకుంటాడంట చూడు మరి. స్కూటీ కాలు కూడా అందో, ఎవడిచ్చాడ్రా దీనికి స్కూటీ? దారిలో పోలీసులు పట్టుకోవాల్సింది. వీడు టీవీ స్టాండ్ పెట్టుకుని కేక్ వస్తున్నాడ్రా. స్టాండ్ ఉంది టీవీ ఏదిరా, సెకండ్ హ్యాండ్ లో టీవీ నమ్మి కేక్ కొనుక్కొచ్చావు కదరా నువ్వు, అబద్ధం చెప్తే తంతానరా నిన్ను. టీవీ నమ్మావు టీవీ? ఇలాంటి చెత్త గిఫ్ట్లు ఇచ్చి నన్ను ఇంప్రెస్ చేయాలనుకోకు. అవునరా, ఇప్పుడే ఈ వాచ్ కోటీలో తీసుకొని వచ్చిందంట, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయినా అలాంటి చీప్ గిఫ్ట్లు మనకెందుకు చెప్పు?
సరే మరి టీవీని 100 రూపాయలకు అమ్మావా లేదా 200 రూపాయలకా? నేనేదో నా టైం పాస్ కోసం లవ్ చేస్తే దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయాలి? ఏంటి టైం పాస్కి లవ్ చేసావా? అయినా నిన్ను నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? అసలు నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి? రే నువ్వు రేంజ్ గురించి మాట్లాడకరా. ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇలాగే ఇంతకుముందు ఎంతమందిని లవ్ చేసావో ఎంతమంది తిరిగావో ఎవరికి తెలుసు? ఏంట్రా నువ్వు ఎక్స్ట్రాలతో పుద్దున్నావు? ఈ షార్ట్ ఫిలిం మొత్తంలో నువ్వు చేసింది ఏముందో చెప్పరా ముందు. నీ బైక్ వేసుకొని తిరగడం తప్ప మళ్ళీ ఏదో పెద్ద పుడింగిలాగా. అసలు నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి? చూస్తుండు లైఫ్లో నేను ప్రేమించేవాడు కాకుండా నన్నుగా ప్రాణాది ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటా. తప్పోరన్న కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళి చావు. అదేంట్రా దానికి ఏమైనా పిచ్చి పడిందా? వాణ్ణి వెళ్ళమని అది వెళ్తుంది చూడు. ఇప్పటి వరకు ఒకరినొకరు కొట్టుకున్నప్పుడే ఒక్కసారన్న సౌండ్ వచ్చిందిరా? అవతల చేయత్తేయడం యువతల చెంప పంపేయడం సౌండ్ ఏదిరా? ఛీ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలన్నా నాకు సిగ్గు ఉందిరా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ గబ్బు నా కొడుకు ఇలా పుల్లలా ఎందుకున్నాడో ఇప్పుడే తెలుస్తుంది. ఎప్పుడు పండ్లు తింటే ఇలాగే అవుతారు రా పుల్లలాగా. రేయ్ అరే మామ ఏమైంది రా? ఏంటి రే బ్లడ్? రే చెప్పాను కదరా అది బ్లడ్ కాదురా బాబు, వాడు పాన్న ములుతున్నాడు. ఓ ఓ ఓ ఈ షార్ట్ ఫిలింలో అసలైన ముఖేష్ గాడు నువ్వే కదా, మర్చిపోయాను. సరే నీవు పాన్న వలన ఆపేసి వాడితో కూడా మానిపించు. ఇప్పుడు చెప్పరా ఆ పాప దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పమంటావా? 6 సంవత్సరాలు లవ్ చేసిన వాడు కూడా దాన్ని పాప అనే అంటున్నాడు. ఈ బాధను నేను ఎవరితో చెప్పుకోను. నేను చనిపోతానని తెలిస్తే తను బ్రతుకుతుందా? ఇంకా ఇదంతా చేయడం ఎందుకురా? దేశం వదిలిపెట్టి వెళ్ళుంటే అయిపోయేదిగా. నేను చనిపోతాను తట్టుకోలేదురా. నీ మీద నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయరా బాబు. నీవు చచ్చిపోయినా ఎవడైనా నీ డెడ్ బాడీని చీమలకు డొనేట్ చేసినా అది తట్టుకోలేదు అని ఏం లేదు. నీ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి అందరికి కాఫీలు పంచి పెడుతుంది. లేచి కాఫీ తాగు. నీవు నీ బైక్ అనుకున్న టాటూ చూపిస్తే అది ఎంత ఫీల్ అయిందో నీకు తెలుసా? సరే సరే నొప్పి తగ్గిపోతుందిలే, చేరుద్దుకో. ఓకేనా? రే శివ అంటే నీకు ఇష్టం కదరా. లేవు ఉమేష్ లేచి కాఫీ తాగు. రే లిప్ సింక్ సరిగ్గా లేదు, కెమెరా హ్యాండిల్ చేసినాడైతే 90 ml గాడే, కనీసం స్క్రిప్ట్ అయినా సరిగ్గా రాయండ్రా. ఒకసారి శివ అంటే పలుకుతాడు, ఇంకోసారి ఉమేష్ అంటే పలుకుతాడు. అసలు ఎవడరా డైరెక్టర్? అంటే నీకు ఇష్టం కదరా, నేను ఏమడిగిన చేస్తావు కదరా. చెప్పరా ఇంజాలో చేస్తా. నా మీద ప్రామిస్ అయితే చెప్పరా చేస్తా అని. వీడు ఆఖరి కోరికలు కూడా ఇప్పుడే అడిగేసుకుంటున్నాడు రా బాబు. రే ప్రేమన్ లైఫ్ లాంగ్ తనకు ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుందాం అనుకున్నారా? కానీ నాకు అదృష్టం లేదు, పాపం పిచ్చిదిరా అది. ఇంతసేపు వీడియో మొత్తంలో వీడు చెప్పిన నిజం ఇదొక్కటే. పాపం పిచ్చిదిరా అది, నువ్వైతే ప్రేమను సంతోషంగా చూసుకోగలవురా. ఒకప్పుడు ప్రేమ నేను ఇష్టపడింది నిజమా కాదారా? మీరిద్దరూ ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోవడం అవసరమా అని నా డౌట్. అదే మీరు తిరిగిన ఓయో రూమ్ లో చనిపోయిన కుక్కను పొడిచిపెట్టడానికి తవ్విన గొయ్యిలా ఉంది అది, దానికి మళ్ళీ ఒక దండ. మీరు ఎందుకంటే ప్రేమంట సీన్ దొబ్బేసి బీజిఎం మార్చినంత మాత్రాన మేము కనిపెట్టలేమనుకున్నారా అమ్మా? ఓకే గాయ్స్, ఇఫ్ యూ ఎంజాయ్ ద వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.